హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు ఈ వీడియోలో ఒక మోహిని మంత్ర వశీకరణం అనేది మీకు మామూలుగా చెబుతాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఒక మోహిని వశీకరణ మంత్రం అనేది మీకు డిస్ప్లే మీద తెలియజేస్తాను. మనం ఎన్నెన్నో చేస్తుంటాం, ఏయో చేస్తుంటాం, ఎన్ని చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఏదో ఒకటి శత్రుబాధో మిత్రుబాధో, మిత్రులు కాబట్టి మనల్ని మోసం చేయటము, ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం. ఇలాగ జరుగుతూనే ఉంటాం కాకుండా మనకి నరదృష్టి పరదృష్టి అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. కుటుంబం నాశనం అవటమే కాకుండా వ్యాపార అభివృద్ధి, ఇంకా చాలా చెడు ప్రభావాలు అనేటి మనకి కంటి దృష్టి అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీనివల్ల భార్యాభర్తల సఖ్యత కోల్పోవటం, భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గటం, అవగాహన తగ్గటమే కాకుండా విసుగు అనేది రావటము చేసే పనులు ఇలాంటివి రావటం, దీనికోసమని మంత్రోచ్చారణ ఎన్నెన్నో చేయటం, యాగాలు విఘ్నాలు పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ఇలా చేసినా కూడాను ఎన్ని చేసినా కూడా ఫలితం అనేది లేకపోక విసిగించుకోవటం. కుటుంబ దాంపత్యంలో ఎప్పుడైతే భార్యాభర్తలు అందరూ చక్కగా కలిసి ఉంటారో ఆ దాంపత్యం కంపల్సరిగా చాలా కాలం పాటు ప్రతి ఒక్క విషయంలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటిది మంత్రోచ్చారణ ద్వారా, దేవత పూజ వలన, లేకపోతే వివాహ ముహూర్తం బలం వలన జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఇదంతా అబద్ధం వల్లే మన తలరాత బాగుంటే చాలు, లేకపోతే ఇదంతా జరిగిద్దు అనుకుంటారు. దీనివల్ల ఏంటంటే యాగాలు పునస్కారాలు విద్యలు ఎవరో తెలిసిన రీతిలో ఏవి చేపించుకుంటూ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దానికోసం ఏంటంటే ఎంతోమంది ఎన్ని విఘాలు చేసినా కూడా చెప్తుంటారు చాలామంది, ఏదైనా ఒక వశీకరణం అనేది ఉండాలి, ఒక విద్య అనేది వల్ల బాగుంటే చాలా బాగుంటుందని. ఇలాంటి భాగంలోనే కుటుంబం మధ్య ఎడబాట్లు రావటం, మానసిక ఆందోళన చెంది భార్యాభర్తల అవగాహన తగ్గిపోవటము, ప్రేమగా ఉండేవాళ్ళు మొత్తం కూడాను విడిపోవటం, ఎంతో కలిసేటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఎంతో ప్రేమగా చక్కగా వ్యవహరిస్తుంటారు. తర్వాత మనం చేసే పనిలోనూ దేంట్లో దాంట్లో నష్టాలు కష్టాలు ఏదో ఒకటి భార్యాభర్తలకి మధ్య రావటం, లేకపోతే భార్యకు బాగోలేకను భర్తకు బాగోలేకను ఏదో ఒక సమస్య వచ్చేసరికి ఆ యొక్క ప్రేమ అనేది తగ్గిపోయి ఏదో కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఇలాగైపోయామని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా కలిసిమెలిసి మనం జంటగా ఉండేవాళ్ళం ఇలాగైపోయేవాళ్ళం అని కొంతమంది చాలామంది బాధపడి మనసులో మదన పడేవాళ్ళు లక్ష్యంలో ఉంటారు. ఇలాంటి వారి కోసం మీ భార్యాభర్తలు ఎవరైనా సరే, లేదా కుటుంబ పరంగా అయినా సరే, వ్యాపార అభివృద్ధికి అయినా ఇంటి గృహవాస్తుకైనా ప్రతి ఒక్క విషయంలో మంచి అద్భుతమైనది మోహిని వశీకరణ మంత్రం. ఈ మోహిని వశీకరణ మంత్రం అనేది మనకు కానీ నేర్చుకొని ఆ మంత్రం కానీ మనకు వశీకరణం అయిందంటే కుటుంబ సమస్యల్లో ఎటువంటి లోపం ఉండదు, వ్యాపారంలో కానీ ఏదైనా సరే మనం చేసే ప్రతి దాంట్లో మనకు ముందంజి ఉంటుంది తప్ప వెనకడుగు అనేది వేయరు. అలాంటి అద్భుతమైన మోహిని మంత్రాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో తెలియపరచాలని నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ యొక్క మోహిని మంత్రం శక్తి అనేది కంపల్సరిగా తెలియజేస్తాను నేను.